ప్రపంచ కార్మిక వర్గం హక్కులు సాధించుకుంటుంది రోజు ఈ మేడే సందర్భంగా కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి 5 గంటల వరకు 24 గంటలలో మన రాష్ట్రంలో పాజిటివ్ కేసులు 6 మొత్తం కలిస్తే 1044 పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదైనాయి దాంట్లో నిన్న ప్రకటించినట్టుగా 28 మంది చనిపోవడం జరిగింది ఈ రోజు డెత్స్ లేవు అదే విధంగా నిన్నటి వరకు 442 డిశ్చార్జెస్ ఉండే 22 డిశ్చార్జ్ అవడం జరిగింది మొత్తం డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ల సంఖ్య 464 మొత్తం ఈ క్షణానికి మా ఆధీనంలో ఉన్నటువంటి పేషెంట్ల సంఖ్య 552 నిన్న కొంచెం పెరిగింది నిన్న 22 ఇవాళ 6 ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు కొంతమంది వ్యక్తులు టెస్టులు చేస్తలేరు తక్కువ చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు వాస్తవంగా అవగాహన ఉన్న వాళ్ళు గాని బాధ్యత కలిగిన వాళ్ళు గాని ఇలాంటి ఆరోపణలు చేయరు కానీ చేస్తున్నారంటేనే వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి తప్ప దాగి ఉన్నాయి తప్ప దాంట్లో ప్రజాకోణం లేదు ప్రజాక్షేమం అంతకంటే కూడా లేదు టిఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే కోవిడ్ మీద అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారిని విమర్శిస్తూ ఆ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కామెంట్ చేసినప్పుడు ఇది రాజకీయాలకు సంబంధించినది కాదు ఈ కరోనా వైరస్ రాజకీయాలకు కానీ కులానికి కానీ మతానికి కానీ ప్రాంతాలకు కానీ సంబంధించింది కాదు ఇది ఈ విపత్తు ఈ మహమ్మారి యావత్ ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా మారిన సమస్య దీన్ని ప్రపంచం కలిసికట్టుగా ఎదుర్కోవాలి దేశం యావత్తు జాతి మతం కులం పార్టీలు మర్చిపోయి జాతికి జాతి దీన్ని ఎదుర్కోవాల్సి అక్కడ ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు సభలో ప్రకటించి మళ్ళీ ఎప్పుడు ప్రధానమంత్రి గురించి అంత సంకుచితంగా మాట్లాడదని చెప్పి మాట్లాడినాం అంటే మా గొప్పతనం మా బ్రాడ్నెస్ గది కానీ అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది దీని విషయంలో ఈ కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కరోనా వైరస్ మీద
ఎట్లా ఈ వైరస్ ఉంటది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆ గైడ్‌లైన్స్ ఇస్తది ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన గైడ్‌లైన్స్ మీద ఆధారపడి ఆయా దేశాలలో వాళ్ళు కూడా వాళ్ళ దేశం యొక్క పరిస్థితిని బట్టి ఆ వైరస్ తీవ్రతను బట్టి వాళ్ళు కూడా కొన్ని గైడ్‌లైన్స్ ఇస్తారు మన దేశంలో ICMR గైడ్‌లైన్స్ జారీ చేసింది ICMR ఎంత క్లారిటీ తో గైడ్‌లైన్స్ ఇచ్చిందంటే గుడ్డెద్దు చేళ్ళ పడ్డట్టు ఎక్కడ పడితే అక్కడ టెస్టులు చేయొద్దు ఇది ఇది సైంటిఫిక్ థింగ్ కాదు ఏ ఇంట్లో అయితే కరోనా పాజిటివ్ పేషెంట్ వస్తారో ఆ ఇంట్లో ఎవరైనా సింప్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా టెస్టులు చేయాలి ఒకవేళ ఆ పాజిటివ్ వచ్చిన పేషెంట్ సీరియస్ గా కనుక ఉంటే ఆ ఇల్లు కానీ ఆ చుట్టుపక్కల కాంటాక్ట్ కానీ పూర్తి స్థాయిలో స్వాబ్ కలెక్షన్ చేసి టెస్టులు చేయాలి ఇంకా లేటెస్ట్ గైడ్‌లైన్స్ లో ఈ టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ గా వస్తే ఆ మనిషి ఏసింప్టమాటిక్ గా కనుక ఉంటే ఆ మనిషి సింప్టమాటిక్ గా కనుక ఉంటే రెండు ఇచ్చింది సింప్టమాటిక్ గా కనుక ఉండి తప్పకుండా ట్రీట్మెంట్ అవసరమైతే హాస్పిటల్ లో పెట్టాలి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికి కూడా ఆ పేషెంట్ లో సింప్టమ్స్ గనుక లేకపోయి ఉంటే జ్వరం గాని జలుబు గాని ఇతరత్ర సమస్యలు లేకపోయి ఉంటే ఆ పేషెంట్ ని ఇంట్లోనే పెట్టి హాస్పిటల్ తీసుకోవాల్సిన ఇంట్లోనే పెట్టి మీరు ఐసోలేషన్ లో ఉంచి ఆబ్జర్వ్ చేయొచ్చు అని ఒకవేళ గనుక ఆయనకు ఐసోలేషన్ లో ఉండేటువంటి స్తోమత లేకపోతే ఆ ఫెసిలిటీ లేకపోతే ఇల్లు పెద్దగా లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి క్వారంటైన్ సెంటర్లు పెట్టి ఆబ్జర్వ్ చేయాలని చెప్పింది ఇంత క్లియర్ గా వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఈ ICMR గైడ్‌లైన్స్ అన్ని కూడా ఇవాళ మీ దగ్గర మీకు ఇంతకుముందు ఇచ్చిన భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి గైడ్‌లైన్స్ ఇంతకుముందు మీకు ఇచ్చిన మళ్ళీ మీకు ఒకసారి పంపిస్తా నేను ప్రతిపక్ష పార్టీల నాయకులకు బాధ్యత లేకుండా అవగాహన లేకుండా మాట్లాడకండి భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి విధి విధానాలను గైడ్‌లైన్స్ ని చదువుకొని మాట్లాడితే మీకు గౌరవం దక్కు తప్ప లేకపోతే ప్రజలు మిమ్మల్ని గౌరవించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రెండవది దాని ప్రకారంగా ఇవాళ ఒకరోజు తక్కువ వస్తే ఒకరోజు ఎక్కువ వస్తే టెస్ట్ చేయకపోవడం వల్ల ఇక్కడ తక్కువ కేసులు రావట్లేదు ఇక్కడ ఎందుకు తక్కువ కేసులు వస్తున్నాయంటే నాకు తెలిసి మార్చి 2వ తారీఖు నాడు ఫస్ట్ కేసు వచ్చింది ముఖ్యమంత్రి గారు తక్షణమే దీని పట్ల ఉదాసీనంగా ఉండొద్దు అప్రమత్తంగా ఉండాలి మీకు 800 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం యావత్ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగాన్ని దీనికోసమే వాడండి ఇది ఒక ఆరోగ్య సంస్థ ఒక హెల్త్ డిపార్ట్మెంట్ డీల్ చేసే అంశం కాదు మనం చైనాను చూసిన తర్వాత ఇతర దేశాలను చూసిన తర్వాత మనకు కొంత బాధ అవుతుంది అంత ఉన్నతమైన అభివృద్ధి చెందిన దేశాలే ఇటలీ స్పెయిన్ బ్రిటన్ అమెరికా లాంటి దేశాలే వెలుగులాడుతూ ఉంటే మరి మన దగ్గర అన్ని వెంటిలేటర్లు లేవు మనకు అంత ఫెసిలిటీ లేదు మనకు జనాభా డెన్సిటీ ఎక్కువ ఎడ్యుకేషన్ తక్కువ మనకని చెప్పి వారు భావించి మమ్మల్ని అప్రమత్తం చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఒక సందర్భంలో భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసిన మేము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు ఇది ఈ దేశంలో పుట్టిన వైరస్ కానప్పుడు ఈ వైరస్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ అవుతున్నప్పుడు ఈ ఇంపోర్ట్ ఎక్కడైతుందో ఎక్కడి నుంచి అవుతుందో తెలిసినప్పుడు ఎందుకు మీరు విమానాలను రద్దు చేయట్లేదని చెప్పి అడిగారు కొద్ది మంది మీద ప్రేమ ఉండవలసిందే నా కొడుకు అమెరికా నుండి ప్రేమ ఉంటుంది మా డిఎన్ఏ గారి బిడ్డ లండన్లో ఉంటారు ప్రేమ ఉంటుంది కాదు కానీ పిడికిన మంది కోసం ఎందుకు దేశం యొక్క ఆరోగ్య పరిస్థితిని మీరు పనంగా పెడతారని చెప్పి మేము కోరి మీరు దీనికి కారణమైనటువంటి ఫ్లైట్లను రద్దు చేయమని చెప్పి కోరిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అంటే ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత ముందు చూపు ఉందో మీకు అర్థం కావాలి సెకండ్ కోరింది ఇది మ్యాసివ్గా రాష్ట్రాల మధ్య ప్రయాణాలు
ప్రజలు ట్రావెల్ అనేది ట్రైన్స్ కాబట్టి దాని కూడా రద్దు చేయమని చెప్పి కోరింది మొట్టమొదటి తెలంగాణ. అంతేకాదు ఒక్కరోజు ఒక్కరోజు భారత ప్రభుత్వం కర్ఫ్యూకి పిలిపిస్తే దాన్ని కంటిన్యూ చేసి సంపూర్ణమైన లాక్డౌన్ని తూచా తప్పకుండా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు భారత ప్రభుత్వం మే 3వ తారీఖు వరకు లాక్డౌన్ ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకేసి 3వ తారీఖు కాదు అవసరమైతే 7వ తారీఖు వరకు అని చెప్పి మే 7వ తారీఖు వరకు కూడా లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణ. అంతేకాదు లాక్డౌన్ పిలిపించి ఇవ్వకుండా కాదు ప్రజల సంపూర్ణమైనటువంటి సహకారం లేకుండా ప్రజలు దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆచరించకుండా లాక్డౌన్ ప్రకటించినప్పటికి కూడా మనం కంట్రోల్ చేయలేమని భావించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ప్రజలను ఉద్దేశించి ఒక 4-5 ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ 4-5 ప్రెస్ మీట్ల సందర్భంగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి మీ ఊర్లకు ఎవరిని రాకుండా కంచెలు వేయండి, రాళ్లతో కట్టడాలు కట్టండి, రోడ్లకు ట్రెంచ్లు కొట్టండి అని చెప్తే ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ గారు కానీ ఇతర పెద్దలు కానీ ట్రెంచ్లు కొట్టి కాపలా కాసిన చరిత్ర తెలంగాణలో ఉంది. నాకు తెలిసి దేశంలో ఒక ముఖ్యమంత్రి గారు పిలిపిస్తే అంత స్వచ్ఛందంగా ఇది మా కోసమే అని చెప్పి అర్థం చేసుకొని ఆచరించినటువంటి తొలి రాష్ట్రం కూడా తెలంగాణనే. ఈ విషయం చాలామందికి అర్థం కాదు. నేను అడుగుతా ఉన్నా ఏ రాష్ట్రంలో అయినా ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఇవాళ ట్రెంచ్లు కొట్టి కంపలు వేసి గోడలు కట్టి స్వయంగా సర్పంచ్లే కట్టబట్టుకొని ఊళ్ళకు రాకుండా చేసి చరిత్ర ఎక్కడ లేదు. ఎక్కడైనా ఏదైనా బయటికి పోయి దారి తప్పి దొంగతనంగా ఊళ్ళకు వద్దామంటే కూడా ఊళ్ళకు రానియలే. నువ్వు 14 రోజుల పాటు ఊరు బయటనే ఉండాలను, నువ్వు బాగా అయిన తర్వాత మాత్రమే రావాలి తప్ప ఊళ్ళకు రావద్దని చెప్పి కోరిండ్రు. గ్రామీణ ప్రాంతాల్లో 100కి 100% లాక్డౌన్ని గొప్పగా అమలు చేసినటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చి పంటలు పండుతున్నప్పుడు ఈ పంటలు ఎట్లా సేకరించాలి మరి లేకనే కాదు, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో భూమికి బరువైన పంట పండింది, ఈ పంట రైతుల చేతులకు రావాలి కదా అని చెప్పి వారు భావించినప్పుడు ప్రజలు పంటను కూడా లెక్క చేయకుండా ఆ కంపెనీ అట్లే ఉంచిండు, ఆ రాళ్ళ గోడలు అట్లే ఉంచిండు, ఆ కందకాలు అట్లే ఉంచిండు. చివరికి మేము పోయి బతలాడుకొని మేము అడిగినాం ముఖ్యమంత్రి గారిని, సార్ మీరు మళ్ళీ పిలుపు ఇవ్వకపోతే ఆ కంపెనీ పోవు, పిలుపు ఇవ్వకపోతే ట్రాక్టర్లు ఊరికి రావు, హమాలీలు ఐకేపీ సెంటర్లకు పోరు, మహిళా సంఘాలు వడ్లు కొనుగోలు దగ్గర రారు అని చెప్పి చెప్తే మళ్ళీ స్వయంగా వారు పిలిపిస్తేనే ఐకేపీ సెంటర్ దగ్గరికి హమాలీలు వచ్చిండు, ఐకేపీ సెంటర్ నడపడానికి మహిళలు వచ్చిండు, ట్రాక్టర్లు నడపడంలో వచ్చిండు, అట్లా వచ్చి ఇలా పని అంటే ఎంత ఎఫెక్టివ్గా దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇలా భారతదేశం కావచ్చు, దీనికి మందు లేదు, దీనికి ఒక దీనికి వ్యాక్సిన్ లేదు, దీనికి ఉన్నదన్న ఏకైక సూత్రం ఐసోలేషన్లో ఉండడం, ఎవరి ఇంట్లో వాళ్ళు ఇంకొక మనిషికి కాంటాక్ట్ కాకుండా ఉండడమే దీనికి పరిష్కారం అని చెప్పి భావిస్తూ ఉంటే దాన్ని అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ. మన కమిట్మెంట్ని చూసి మన ప్రజల చైతన్యాన్ని చూసి మన ప్రజల యొక్క ఐక్యతను చూసి అమెరికా వాళ్ళు ఇలా హర్ష వ్యక్తం చేసిండ్రు. మన గడ్డ మీద పుట్టి అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, ఇటలీలో ఉన్నవాళ్ళు ఇవాళ భారతదేశం యొక్క గొప్పతనం ఏందో, తెలంగాణ గొప్పతనం ఏందో మాకు అర్థమైందని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన విధానాన్ని మన లాక్డౌన్ని ఇంత గొప్పగా అమలు చేసిందని చెప్పి మేధావులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, సంఘ సంస్కర్తలు కావచ్చు అనేక మంది అప్రిషియేట్ చేస్తూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేని కొద్దిమంది వ్యక్తులు మీరు టెస్టులు చేస్తలేరు. టెస్టులు కాదు, ఒకవేళ కనుక తెలంగాణలో లాక్డౌన్ని లేదా మనం ఇచ్చిన కార్యక్రమాన్ని కనుక తూచా తప్పక అమలు చేసి ఉండకపోతే ఇవాళ కర్నూలు లాగా ఏది మనం ఒక గుంటూరు లాగా ఏది మనం. మీకు తెలిసి ఎలా
హైదరాబాద్ అనేది ఒక బొంబాయి నగరం లాంటిది, హైదరాబాద్ ఒక బెంగళూరు నగరం లాంటిది, ఒక మద్రాసు నగరం లాంటిది. ఇంత జనాభా, ఇంత డెన్సిటీ, ఇక్కడ కాస్మోపాలిటన్ కల్చర్, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ బతికేటువంటి ఈ రాష్ట్రాల్లో ఇవాళ మనం కనుక మర్కజ్ కాంట్రాక్ట్స్ని చేసి వెంటాడి కనుక పట్టుకోకపోతే, టెస్టులు చేయకపోతే ఇవాళ మొత్తం దేశంలో అత్యధిక కేసులు ఉండేటువంటి నగరంగా హైదరాబాద్ ఉండేది. నేను అడుగుతా ఉన్నా మమ్మల్ని విమర్శించే బీజేపీ పార్టీ నాయకులకి, ఢిల్లీ పోలీస్ మీ కంట్రోల్లో ఉంటుంది, లా అండ్ ఆర్డర్ మీ కంట్రోల్లో ఉంటుంది, ఎందుకు నువ్వు మర్కజ్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చినప్పటికీ కూడా ఇతర దేశాల నుంచి అలౌ చేసి నీకు వస్తుందని తెలిసి కూడా కాంగ్రెగేషన్లో ఇది వ్యాప్తి చెందుతుందని అర్థమై కూడా పర్మిషన్ ఇచ్చింది మీరు, నిమ్మకు నీరెత్తినట్టుగా చూసింది మీరు, బాధ్యత లేకుండా ప్రవర్తించింది మీరు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఇండోనేషియా నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో మర్కజ్లో పాల్గొని వాళ్ళు పెద్ద పిల్లలు దిగి కరీంనగర్కి వస్తే 16 మార్చి మార్చి నాడు ఐడెంటిఫై చేసుకొని తక్షణమే మేము టెస్టులకు పంపితే పాజిటివ్ వస్తే దేశాన్ని అలర్ట్ చేసిన రాష్ట్రం తెలంగాణ, దేశాన్ని అలర్ట్ చేసిన రాష్ట్రం తెలంగాణ. 1244 మందిని మర్కజ్లో పాల్గొన్న వాళ్ళకు గుర్తించి మీకు తెలుసు వాళ్ళు పట్టుకోవడానికి పోతుంటే ఆ 1244 మంది ట్రేస్ అవుట్ చేసి ఇంటికి పోయి పట్టుకొని రావడానికి ప్రయత్నం చేస్తే మా పోలీసుల మీద దాడి చేసిండు, మా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మీద దాడులు చేసిండు. మాకు జ్వరం లేదు, మాకు తుమ్ములు లేవు, మాకు దబ్బు లేదు, మాకు జలుబు లేదు, మాకు సింప్టమ్స్ లేవు, కావాలని మమ్మల్ని వచ్చేస్తుందని చెప్పి చెప్పినప్పుడు కూడా నథింగ్ డూయింగ్ అని చెప్పి పట్టుకొచ్చినాం మేము. పట్టుకొచ్చి 250 పైబడి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి పాజిటివ్ వచ్చింది. వాళ్ళ నుంచి దాదాపు 10,000 పైచిలకు వాళ్ళని వాళ్ళ కాంట్రాక్ట్స్ గుర్తించి టెస్టులు చేసి దాదాపు ఇవాళ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, 90% కేసెస్ ఇన్ తెలంగాణ ఇవాళ ఆ కాంట్రాక్ట్స్ కేసెసే. దాన్ని ఎఫెక్టివ్గా అమలు చేసాం కాబట్టి ఆ జోన్లలో ఎక్కడైతే ఈ కేసులు ఐడెంటిఫై అయినాయో మీకు తెలిసి ఇలా సూర్యాపేటలో వచ్చింది. సూర్యాపేటలో వచ్చినప్పుడు మేము భయపడ్డాం ఇది ఏమైనా కమ్యూనిటీకి స్ప్రెడ్ అయిందా అని, కానీ ఎక్కడ కమ్యూనిటీకి స్ప్రెడ్ కాలేదు. 19వ తారీఖు లాస్ట్ కేసు వికారాబాద్లో వచ్చింది, 21వ తారీఖు లాస్ట్ కేసు సూర్యాపేటలో వచ్చింది, 24వ తారీఖు లాస్ట్ కేసు గద్వాల్లో వచ్చింది. అప్పటి నుంచి మళ్ళీ కేసులు లేవు. అంటే ఇంత జిమ్మేదారితనంతో, ఇంత బాధ్యతతో, ఇంత అవగాహనతో ప్రజల ప్రాణాలు కాపాడే తపనతో పనిచేసినాం కాబట్టి అది ఆగింది తప్ప, లేకపోతే ఇవన్నీ బంద్ చేసుకొని మరకలు వచ్చిన వాళ్ళని వదిలిపెట్టుకొని వాళ్ళకు సన్మానాలు చేసుకొని మంచిగా వాళ్ళతో మంచిగా మీటింగ్లు పెట్టుకొని నిద్రపోలే ఈ ప్రభుత్వం, ఉపేక్షించిన ఈ ప్రభుత్వం. మేము పెద్దలతో మాట్లాడినాం, ఆ పెద్దలతో మాట్లాడినాం మేము, ఇది ఉపేక్షించేది కాస్తుమా, దీనికి ఎగ్జెంప్షన్స్ లేవు, నథింగ్ డూయింగ్, చాలా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మొట్టమొదటిసారి చెప్పిన రాష్ట్రం కూడా తెలంగాణ. ఎవరిని వదిలిపెట్టలే, ఎక్కడ కూడా అది చేయలే. అప్పీల్ చేసిన ముఖ్యమంత్రిగా కొద్దిమంది వ్యక్తుల యొక్క అతిసాహసంతో రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది, దేశం నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరించిన రాష్ట్రం తెలంగాణ. అందుకనే ఇవాళ ఇంత పగడిబందీగా ఈ కార్యక్రమాన్ని అమలు చేసినాం. నిన్న 22 కేసులు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? పాడి షరీఫ్ మర్కజ్ కాంట్రాక్ట్స్ నుంచి వెళ్ళి ఇద్దరు వ్యక్తులు ఆ మార్కెట్లో పనిచేస్తారు, దుకాణంలో పనిచేస్తారు, 3 కుటుంబాలకు వచ్చినాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా 1044 కేసులలో ఇవాళ ఆరు కేసులు వచ్చినాయి. 6 కేసులలో ఒక ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్లో పాజిటివ్ కేసు జరుగుతుందో, ఒక 5కు 5 పాజిటివ్ కేసులు ఇళ్ళని ఉన్నాయి. ఇంతకుముందు పాజిటివ్ కేసుతో జరిగితే హాస్పిటల్ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులే 5 మంది ఉన్నారు, ఇళ్ళ ఒక్కరు ట్రేస్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇప్పటిదాకా 1044 కేసులు వస్తే 1044 మందిలో కొన్నిసారి కేసులు మీద ఒక 22 దాకా కొంత ట్రేస్ అవుట్ కాలగానే ఆల్మోస్ట్ అన్ని కేసులు వాటి కూడా ఛేదిస్తాను. 22 మంది కూడా ఎక్కడెక్కడ వాళ్ళు భోజనం చేసిండు, ఎవరితో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, డబ్బులు తీసుకుంటూ వచ్చిందా, కూరగాయలకు పోతొచ్చిందా, మార్కెట్కి పోతొచ్చిందా, ఎక్కడైనా
వేరే పదవులు వచ్చినా ట్రేస్ అవుట్ చేస్తారు, ఎక్కడ కూడా ఉపయోగించారు. గది సిస్టమ్ మనిషికి పాజిటివ్ రాగానే ఈ మనిషితో ఏమి కాంటాక్ట్ లేదు, ట్రేస్ చేయడం ఇంపార్టెంట్, ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. ఇవాళ అంతేకాదు, అసలు ఎంత గొప్పగా అంటే దేశంలో మొత్తంగా ఇవాళ కోలుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఇంత ఫాస్ట్గా రిజల్ట్ వచ్చినటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ. చాలామంది మనం వెయ్యి నలభై నాలుగు మందిలో మన దగ్గర దాదాపు 47% మంది క్యూర్ అయింది. దేశంలో ఎక్కడ కూడా ఇది జరగలేదు. మన అదేవిధంగా ఎక్విప్మెంట్ విషయంలో అసలు ఎంత ఆందోళన ఉండడం, మనకు వచ్చేనాడికి ఏమి లేకుండే, కానీ ఇవాళ దాదాపు 10 లక్షలకు సరిపడా N95 మాస్కులు సమకూర్చుకున్నాం, దాదాపు 6 లక్షలకు సరిపడా పీపీ కిట్లు సమకూర్చుకున్నాం. ఎవరు ఇంత గొప్పగా ప్రకటించలే, 20,000 మందికి ఆక్సిజన్ పెట్టి, ఐసీయూలు పెట్టి, వెంటిలేటర్లు పెట్టి వైద్యం చేయగలిగే సత్తా ఉంది. ఇంకొక 80,000 మందికి ఐసోలేషన్లో పెట్టి ట్రీట్మెంట్ చేసే సత్తా ఉంది. ఒక మాట చెప్పడం, 100,000 మందికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటించడం. ఇవాళ ఎంత బాధ్యత, కేంద్ర బృందం వచ్చింది ఇక్కడికి. గత 7 రోజులుగా కేంద్ర బృందం వచ్చింది. మీరు తెలుసు, మీరు ప్రత్యక్షం చూసిండ్రు, గచ్చిపౌలి హాస్పిటల్ పోయిండ్రు, అబ్బురపడ్డారు, ఇంత గొప్పగా ఉందా తెలంగాణని. గాంధీ హాస్పిటల్ పోయిండ్రు, హర్షించకుండా ఉండలేకపోయిండ్రు వాళ్ళు. కింగ్కోటి హాస్పిటల్ పోయిండ్రు, చాలా గొప్పగా ఉంది, కానీ ఒక ఏ రూమ్కు ఆ రూమ్ కొంచెం లాట్రీ ఎందుకు బాగుండని చెప్పిండు. నిన్న నాకు అనుకుంటా శైలజ వాళ్ళు శ్రీవాత్సవ అనుకుంటా హోమ్ సెక్రటరీ గారు నిన్న ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్లో గొప్పగా హర్షించిండు. ఇప్పటి వరకు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ గారు నన్ను, మా ప్రీతి గారు మమ్మల్ని, అదేవిధంగా కేంద్ర బృందం నేను నిన్న ప్రకటించింది, ఈనాడు పేపర్ అన్నింటి పేపర్లు వచ్చింది, గొప్పగా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళను కూడా ఈ బీజేపీ నాయకులు కొంతమంది పోయాట, ఇది నిజమేనా, మీరు తిరుగుతున్నది నిజమే కానీ మీరు చెప్తున్నది నిజమేనా అని మాట్లాడుతున్నట్టే. అంటే వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ బృందాలు వాళ్ళను కూడా అనుమానించే పరిస్థితి వచ్చిందంటే, అంటే వీళ్ళు ఏం కోరుతున్నట్టు, అంటే కరోనా పోవద్దని కోరుతున్నారా, కరోనా కంటిన్యూ కావాలని కోరుతున్నారా, ప్రజలు ఇట్లా లాక్డౌన్లో ఉండాలని కోరుతున్నారా, ప్రజలు ఆర్థికంగా కూలిపోవాలని కోరుతున్నారా, ప్రజలు ఆకలితో అలమటించాలని కోరుకుంటున్నారా, వాళ్ళు సమాధానం చెప్పాలి. ఏదైనా మంచి జరిగితే, రాష్ట్రంలో మంచి జరిగితే సంతోషపడాల్సిన పోయి కలిసి కాళ్ళలో కట్టిపెట్టే ప్రయత్నం చేసేది ఇది మంచిది కాదు. మేమేం చేస్తున్నామో మీరేం చేస్తున్నా ఒకసారి చూసుకోండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది మా ప్రజలకి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా ప్రజల మేలు కోరే చేస్తుంది, మా కోసమే చేస్తుంది అనేటువంటి భావన బలంగా ఉంది. మీరు ఇట్లాంటి ఇక్కడ కూడా రాజకీయాలు చేసి ఒకరేమో రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు, ఒకరు మతం కోసం మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవి చెల్లవు, చిన్నర రాజకీయాలు చెల్లవు, ఈ అరిగిపోయినా తిరస్కరించబడ్డాయి ఈ మతాలు కూడా చెల్లవు. ఇక్కడ ఈ కరోనాలో ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఏ పార్టీ లేదు. ఎంత భయంగా ఉన్నారు, ఎంత బాధతో ఉన్నారు, దాదాపు 40 రోజుల నుంచి వెళ్ళి అన్నీ పోగొట్టుకొని నెలకి 11,000 కోట్ల పైచిలుకు మన రాష్ట్రంలో మన ఆదాయం ఉంటుంది, కానీ 200 కోట్లు కూడా రాలే. 11,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పక్కకు పెట్టి ప్రజల ప్రాణాలు ముఖ్యం, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రాదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా మమ్మల్ని పట్టుకొని ఇట్లాంటి అనుమానాలు ఇవన్నీ వ్యక్తం చేసే ప్రయత్నం చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, 100కు 100% ఈ మరణాలు దాస్తే దాగేటి కావు, ఈ పాజిటివ్ కేసులు
దాస్తే దాగేటివి కాదు, దాన్ని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ హైదరాబాద్ ఒక జిహెచ్ఎంసీ పరిధిలో ఇవన్నీ వస్తున్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో నిన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి నిన్న మొత్తం కూర్చొని ఈ కంటైన్మెంట్ మరింత పరిపండ చేయాలి. ఎక్కడెక్కడైతే కొంత వైలేట్ చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆలోచనని ఆదేశాన్ని పట్టించుకోవట్లేదో చాలా విగ్రహంగా రియాక్ట్ కావాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేస్తా ఉన్నాం. నాకు తెలిసి సూర్యాపేటలో ఎటైతే స్పెషల్ ఆఫీసర్లు పెట్టి వికారాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో ఎట్లయితే పెట్టినామో అదే పద్ధతిలో హైదరాబాద్లో కూడా పెట్టుకొని దీన్ని కూడా త్వరలోనే కంట్రోల్ చేసుకోవడం విశ్వాసం ఉన్నది. తప్పకుండా ఇలా ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, మనం 7వ తారీఖు వరకు ఇప్పటివరకైతే మనకు అలకే అనుమతి చేసినాం కాబట్టి 7వ తారీఖు వరకు పకడ్బందీగా చేసుకోవాలి. మళ్ళీ 5వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా కేబినెట్ ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అసెస్ చేసుకొని మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా తూత తప్పకుండా పాటించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ప్రజలకి విజ్ఞప్తి, ఎక్కడన్నా మీకు ఇప్పుడు అప్పుడప్పుడు కాలం మారినప్పుడు మనకు కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి, అందులో రెస్పిరేటరీ సంబంధించిన జబ్బులు కూడా వస్తాయి. మీకు ఎక్కడ అనుమానం ఉన్నా కూడా తప్పకుండా కింగ్కోటి హాస్పిటల్ రండి. మీరు గాంధీ హాస్పిటల్ పోవద్దు, ఎక్కడికి పోవద్దు. మీకైనా సింప్టమ్స్ కనుక ఉంటే రావాల్సిన జాగా కింగ్కోటి హాస్పిటల్. ఇలా సారీ కేసులు అని ఏదో చెప్తున్నామో అలాంటి కేసులు రావాల్సిన అక్కడికే తప్పకుండా అక్కడ టెస్టులు చేసుకొని మనం పాజిటివ్ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వస్తే ఏం చేయాలని చూస్తూ ఉన్నాం. మీకు పూర్తి స్థాయిలో ఇలా మిమ్మల్ని బ్రహ్మాండంగా పెట్టి ఇలా కాపాడి బయటకు పంపించడం మేము చూస్తాను. కరోనాలో ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ శాతం కూడా మన దగ్గర చాలా తక్కువ, 2.5 2.5% మాత్రమే. భారతదేశంలో 3.5% చచ్చిపోతే తెలంగాణలో చనిపోయింది కేవలం 2.5% మాత్రమే. నిన్ను చూసిండు 20 రోజుల పాప మన హాస్పిటల్ ఉంటే 21 డేస్కి బాగు చేసి ఇంటికి పంపించిన చరిత్ర మనదే. ఇవాళ అనేక మందికి ఇవాళ మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఎట్లా వాళ్ళు నయమైపోయిందో ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఎంత దారుణంగా ఉండే, మళ్ళీ పోయేటప్పుడు ఎట్లా ఉండో మా దగ్గర ఫోటోలు కూడా మీకు పంపిస్తాం. కాబట్టి ప్రజలకు నా విజ్ఞప్తి, కరోనా రాగానే ఆందోళన పడకండి, కరోనా రాగానే చచ్చిపోతారని చెప్పే భావన ఉండద్దు. మీరు ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి టెస్ట్ల కోసం పోవచ్చలేదు, కింగ్కోటి హాస్పిటల్ రండి. తప్పకుండా అక్కడ మేము టెస్టులు చేసుకొని మిమ్మల్ని మంచిగా చేసి ఇళ్ళకు పంపించే బాధ్యత మాదని. మన హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నంతలో మంచి మెరుగ్గా పెట్టుకుంటాను కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని ఆచరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేము ఆల్రెడీ 7వ తారీఖు వరకు ఉన్నాము. మాది నిర్ణయం ఇట్లా ఇండివిజువల్ చెప్పే నిర్ణయం ఉండదు, మాది కేబినెట్ ఉంటుంది. మేము మళ్ళీ కూర్చొని మా రాష్ట్ర పరిస్థితుల్లో చర్చించుకోవాలి. ఆనాడు మా రాష్ట్ర పరిస్థితి ఆధారపడి మేము 7వ తారీఖు తగ్గించుకున్నాం. ఇవాళ మళ్ళీ మా రాష్ట్ర పరిస్థితుల మీద 5th నాడు మా కేబినెట్ ఉంది, తప్పకుండా ఆ రోజు మళ్ళీ మేము ప్రకటిస్తాం. సార్ ప్రస్తుతం 5 గ్రీన్ జోన్స్ లో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రీన్ జోన్స్ లో సడలింపులు ఏమైనా ఉండబోతున్నాయి? తప్పకుండా గ్రీన్ జోన్ ఏదైతే ఉందో వ్యవసాయానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బంది కలగని పద్ధతులలో కొంత వ్యవసాయ పనులకు అనుమతించడం అవి నడుస్తూ ఉన్నాయి. ఎక్కడైతే ఆరెంజ్ జోన్ అండ్ రెడ్ జోన్స్ అని ఏవైతే ఉన్నాయో మా దగ్గర రెడ్ జోన్స్ కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ప్రకటించింది. జస్ట్ 6 జిల్లాలు మాత్రమే రెడ్ జోన్ కింద ప్రకటించినట్టున్నది. ఆ 6 జిల్లాల మీద మిగతా ప్రాంతాలు కూడా ఏం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి సమక్షంలో మేము నిర్ణయం తీసుకుంటాం. ట్రాన్స్పోర్ట్ భారత ప్రభుత్వమే కొంత లిబరలైజ్ చేసింది. అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రం కూడా ట్రాన్స్పోర్ట్ నాపద్దని చెప్పింది. ఎందుకంటే అది వేల మంది జమ కొట్టేటువంటి అంశం కాదు కాబట్టి కొంత ఇబ్బంది, నిత్యావసరకులు ఇతరత్ర ఇబ్బందితో కూడుకున్నాయి, ఐడెంటిఫై చేసే వాళ్ళు ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. భారత ప్రభుత్వం ఏ వీటికైతే కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చిందో అన్ని రాష్ట్రాలకు సంబంధించి అవన్నీ కూడా ఏదైనా విధంగా కొనసాగుతాయి. మా దగ్గర కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కూడా వస్తుంది పాజిటివ్, మా వాళ్ళు ట్రీట్మెంట్ చేసే పద్ధతి. రెండవది ఈ ఫోటోలు మీకు ఇవి వచ్చినప్పుడు ఎంత ఇన్ఫెక్షన్ ఉండే,
మళ్ళీ ఇంటికి పోయినప్పుడు ఎట్లా నెగిటివ్ వచ్చిన తర్వాత ఎట్లా వచ్చిందనేది మేము డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్ దగ్గర తీసుకొని పెట్టుకుంటా ఉన్నాం. ఇవాళ పేషెంట్ కూడా మీరు మన మీరు చూసిండ్రు, మిమ్మల్ని మేము కోర్టున రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పేషెంట్లు వాళ్ళకి ఎట్లా భోజనం పెట్టినాం, ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చినాం, ఎట్లా భరోసా కల్పించినాం అనేది మీకు ఇస్తున్నారు. వాటిని వేస్తే ప్రజలకి ధైర్యం వస్తుంది. వాళ్ళు చెప్తే చెప్పిస్తే చెప్పగలరు కాదు. వాళ్ళు ప్రతి పేషెంట్ కూడా తన అనుభవాన్ని చెప్తా ఉన్నారు. దయచేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన బాధ్యత కూడా కాబట్టి కొంత ప్రజలు అయ్యో కరోనా మీద భయపడేటువంటి వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తే కొంత నమ్ముతారు. బయట వాళ్ళు చెప్పిన దానికంటే కూడా లోపల పోయొచ్చిన వాళ్ళు చెప్తే, ఆ కరోనా వైరస్ సోకిన వాళ్ళు చెప్తే నమ్మే ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా దయచేసి మీరు వేయమని చెప్పి కోరుతున్నా. యా అంటే మీరు ఒక్క మాట ఇదే బాధ ఎక్కడ అంటే, మీరు నాకు తెలిసి దేశంలో ఫస్ట్ టైం కావచ్చు ఫస్ట్ స్టేట్ రాంచి ట్రైన్ పంపించడం. వాళ్ళు ఇట్లా ఆర్డర్ ఇచ్చలేదు అంటే ఎంత కన్సర్న్గా చూడండి. వలస కూలీలు అన్నీ మేము ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకు వచ్చిన మేము వాటికి బతకొచ్చిన వాళ్ళే మేము. మా అభివృద్ధిలో భాగస్వాములు వాళ్ళు, మా రాష్ట్ర ప్రజల్ని ఎట్లా చూసుకుంటామో వాళ్ళని కూడా అట్లే చూసుకుంటామని చెప్పి మీకు తెలుసు 500 రూపాయల మనిషికి బియ్యం ఇచ్చి ఆదుకున్న రాష్ట్రం. వాళ్ళు ఎందుకో సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. ఎప్పుడు ఇన్ని రోజుల లాక్డౌన్ తర్వాత చాలామంది ఏమొచ్చిందంటే అమ్మ ఏమవుతుందని ఒక భయంలో ఉండి మా ఊరికి పోవాలి, మేము మా కన్నవాళ్ళని చూసుకోవాలి అనేటువంటి ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. మనం పగ్గాలు పెట్టి కట్టేసినా ఉండట్లేదు, ఎందుకంటే మనం దాన్ని ఒప్పుకోవాలి మనం. అందుకనే వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తించి, వాళ్ళ యొక్క సెంటిమెంట్ని గుర్తించి మనం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినాం. ఈ వలస కార్మికులు అనేది మీరు అంటుండ్రో, వలస కూలీలు అని చెప్పేది అంటుండ్రో, ఈ సమస్య పరిష్కారం కావాలి అని కోరిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అనగానే వారు మన పర్మిషన్ ఇచ్చిన రోజే ట్రైన్ పంపించిన ఫస్ట్ రాంచ్కి. అవన్నీ క్లియర్ అయిపోయినాయి. దాదాపుగా మన వాళ్ళు మద్రాసు పోయినా, మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, మన వాళ్ళు ఇతర దగ్గర ఉన్నా కూడా వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ రాష్ట్రాలు కూడా లిబరలైజ్ చేసినాయి, వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళని ఏం చేయాలని కూడా ప్రోటోకాల్ ఉంది. ఇప్పుడు వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం. ఐసీఎంఆర్ ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో బాగా సీరియస్గా కేసులు ఉన్నాయి, వాళ్ళని ఎక్కడైనా పెట్టి క్వారంటైన్లో పెట్టుకొని అబ్జర్వేషన్లు పెట్టుకోవాలి. ఇంతకుముందు ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు మనం ఎట్లయితే ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళని క్వారంటైన్కి పంపుకున్నామో, కేసు పాజిటివ్ వస్తే మనం హాస్పిటల్ పెట్టుకున్నామో, సేమ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని కూడా మన రాష్ట్రంలో రిసీవ్ చేసుకొని వాళ్ళ సింటమ్స్ ఉన్నాయో చూసి వాళ్ళని క్వారంటైన్లో పెట్టుకుంటాం. వాళ్ళకి ఏమైనా మంచి ఇంటి సౌకర్యం ఉంది, వాళ్ళ ఇళ్ళలో పెడతాం క్వారంటైన్. వాళ్ళకి ఇళ్ళ సౌకర్యం లేదు, పెద్ద కుటుంబాలు చిన్న ఇళ్ళు ఉన్నాయి, మా క్వారంటైన్ సెంటర్ పెడతాం. మనకి ఇప్పటికే కొన్ని 100 సెంటర్లలో మనం చూసుకొని పెట్టుకున్నాం కదా. మీకు తెలుసు అనేక రకాల హోటళ్ళు పెట్టుకున్నాం, అనేక రకాల సెంటర్లు కూడా పెట్టుకున్నాం కాబట్టి అట్లాంటి వాటిలో పెట్టుకుంటాం మనం.